తెలుసు మీకు, మీ నాన్నకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ మీద విచారణ జరిగితే యావజ్జీవ ఖైదు తప్పదని తెలిసే ఇన్ని స్టేలు స్టేలు మీద ఆయన అన్నం తిని బతకట్లా స్టేలు మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి మీ కుటుంబ సభ్యులందరూ తెలుసుకుని ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం పొంది జనం దగ్గర కొట్టేసినటువంటి ఈ వందల కోట్ల రూపాయల్ని ప్రజల ధనాన్ని వెనక్కి కట్టేస్తే ప్రజల ఖజానా కట్టేస్తే దేవుడు చల్లగా మిమ్మల్ని చూస్తాడని చెప్పని మీకు హితోపలుగుతూ లేదా ఛాలెంజ్ స్వీకరించి సిట్టింగ్ జడ్జి చేత 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆస్తుల మీద మీ ఆస్తుల మీద మొత్తం విచారణకి సిద్ధమమ్మని చెప్పని ఛాలెంజ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నానండి, ముఖ్యమంత్రి చేసిన తర్వాత నేరారోపణతో జైలు పాలైనటువంటి వాళ్ళు, జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అభియోగాలు ఎదుర్కొంటున్న వాడు ఈ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు కానే కాదు, చాలామంది ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, పివి నరసింహారావు గారు, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, ఇంకా అనేక మంది, మధుకోడా గారు, అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు అక్రమ ఆస్తుల కేసులో, అవినీతి కేసులో నేరారోపణలు ఎదుర్కొని వారు చట్టపరంగా ఎదుర్కొంటున్నారు తప్పితే వీళ్ళకలాగా ఎక్కడా కూడా ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో లేకపోతే ఛత్తీస్గఢ్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఇంకో రాష్ట్రంలోనో ఈ అవినీతి కేసులు ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి మీద యూరియా కేసు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎవరు పళ్ళాలు మోగించమని చెప్పలే కార్యకర్తల్ని, డప్పులు కొట్టమల్లా వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరిని కూడా డప్పులు కొట్టమల్లా డమరుకాలు వాయించమల్లా. కోర్టులో కేసులను ఎదుర్కొని తద్వారా జయించాలని ప్రయత్నం చేశారు తప్పితే ఈ టక్కు టమార విద్యలు, ఈ డూప్లికేటు ధర్నాలు ఇవన్నీ ఎక్కడా చేయలే. ఈ తప్పుడు పనులు, తప్పుడు ఉద్యమాలు, ఈ దొంగ నిరసనలు ఇక్కడొక్కడే ఇక్కడొక్కచోటే జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లా. ఇంకేంటయ్యా అంటే అసలు మామూలుగా ఎవరికి ఇక్కడ ఓటు ఉండదు, ఇక్కడ ఆడికి ఆస్తి ఉండదు, ఇక్కడికి సెంటు నేల ఉండదు, ఇక్కడ గజం స్థలం ఉండదు, బతికేదంతా కూడా బెంగళూరులోనో, హైదరాబాదులోనో, అమెరికాలోనో, న్యూజెర్సీలోనో, డల్లాస్లోనో, కెనడాలోనో బతుకుతారు, అక్కడ పళ్ళాలు కొడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో డబ్బు మా డబ్బు ఎత్తేశారా అంటే మీకేం సంబంధం, మీరెందుకు పళ్ళాలు కొడతారు, మనవడేనా? అని మనవడైతే ఏదైనా చేసినా పర్లేదా, ఏంటి కొట్టుడేంటి, ఎక్కడ పడితే అక్కడ బరి తెగించి